కార్యక్రమములలో పాల్గొనుచున్న క్రీడాకారులమైన మేము శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్తుతే. దీపం జ్యోతిర్ పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దనః. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి. నా చిన్నారులందరికీ నా ఆశీర్వాదాలు, నా దీవెనలు ఇస్తూ మిగతా అందరికీ మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఇవాళ భీమగల్ మండల అంతర్ పాఠశాల క్రీడా ఈ టోర్నమెంటు ఈ ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎండ చాలా అయింది కాబట్టి నేను 2 నిమిషాల్లో ముగిస్తా. అయితే నేను మీ అందరికి ఒకటే మాట చెప్తా ఉన్నా, ఇంతకుముందు రవీంద్రరెడ్డి గారు చెప్పినారు, ఆయన కూడా స్వతహా స్పోర్ట్స్ మెన్ కాబట్టి అన్ని విషయాలు చెప్పినాడు. పిల్లలందరూ మీ అందరికి ఒకటే మాట, స్పోర్ట్స్ టోర్నమెంట్లో ఈ గేమ్స్ టోర్నమెంట్లో పాల్గొనడమే ఒక గొప్ప అదృష్టం మీ అందరి. గెలిచినా ఓడినా చాలా స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోటి ఉండాలి. ఒకవేళ గెలిస్తే గర్వపడకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కూడా గెలవటానికి ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ వచ్చేసరికి గెలవటానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప శత్రువులుగా ఎవరు కూడా చూసుకోకూడదు, ఎందుకంటే స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఒక స్పోర్ట్స్ మెన్ కాబట్టి జీవితంలో అనేక ఆటపోట్లు వస్తాయి. ఒక మనిషి జీవితంలో కొన్నిసార్లు మంచి జరగచ్చు, కొన్నిసార్లు చెడు జరగచ్చు. అట్లా మనిషి ఆటపోట్లు వచ్చినప్పుడు తట్టుకోగలే ఆత్మస్థైర్యం, ఆ కెపాసిటీ స్పోర్ట్స్ మెన్లకు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఆటల పోటీల్లో పాల్గొని గెలుస్తారు, ఓడతారు, అన్నీ అనుభవిస్తారు కాబట్టి ఆత్మస్థైర్యం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. కాబట్టి జీవితంలో గెలుపోవటం సమానంగా చూసే ఆత్మస్థైర్యం ఈ క్రీడా పోటీల వల్లనే వస్తుంది, క్రీడలు ఆడటం వల్లనే వస్తుంది. కాబట్టి మీ అందరు కూడా ఇదే కంటిన్యూ చేయాలని చెప్పి నేను పిల్లల్ని కూడా కోరుతా ఉన్నా, అట్లనే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరుతా ఉన్నా. కొద్ద సమానం పుస్తకాల పురుగులే కాకుండా డెఫినెట్గా రోజు ఒక గంట సేపు స్పోర్ట్స్ ఆడుకోవడానికి మీ పిల్లలకు అవకాశం ఇవ్వాలి. అట్లనే స్పోర్ట్స్ తోటి క్యారియర్ కూడా బిల్డప్ చేసుకోవచ్చు. నేషనల్ లెవెల్లో ఇంతకుముందు చెప్పినారు విద్యాసాగర్ అన్న, చాలామంది నేషనల్ లెవెల్లో ఇవాళ పోతా ఉన్నారు. వాళ్ళందరూ వాళ్ళ పీఈటీ టీమ్స్ కూడా చాలా బ్రహ్మాండమైన టీం ఉన్నది నిజామాబాద్ జిల్లాలో. వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, మేమందరం కలిసి ఆడిన వాళ్ళమే. వాలీబాల్ ఆడినాం, కబడ్డీ ఆడినాం, క్రికెట్ ఆడినాం, అందరం కూడా మేము కలిసి ఆడిన వాళ్ళందరూ ఇవాళ నిజామాబాద్ జిల్లాలో ఫిజికల్ డైరెక్టర్లుగా ఉన్నారు. వాళ్ళు చాలా కమిట్మెంట్తో ఈ జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, మండలంలో కావచ్చు, ఈ స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళ లైఫ్ టైం పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నిన్న సెల్యూట్ చేస్తూ ఉన్నా, పీఈటీలందరికీ కూడా, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అట్లనే వీళ్ళు కష్టపడుతూ ఉన్నారు, దానికి సహాయం చేసే వాళ్ళు కూడా కావాలి, దాతలు కావాలి. అందుకే ఇవాళ సోదరులు జగదీష్ గారిని నేను అభినందిస్తూ ఉన్నాను. అట్లనే మా వియ్యంకుడు దయానంద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన కూడా ఈ జిల్లాలో ఈ నియోజకవర్గంలో అనేక స్కూల్స్కి స్పోర్ట్స్ మెటీరియల్ కావచ్చు, మార్చ్ పాస్ డ్రెస్సులు కావచ్చు, ఇట్లా ఆయన సహాయం చేస్తూ ఉన్నారు. ఇటువంటి దాతలు అవసరం. సమాజమే ఈ క్రీడల్ని ఓన్ చేసుకోవాలి, స్పోర్ట్స్ని ఓన్ చేసుకోవాలి. ప్రభుత్వాలు అన్నీ చేయలేవు కాబట్టి ఈ క్రీడలు ముందుకు పడాలంటే డెఫినెట్గా సమాజం ఓన్ చేసుకోవాలి. ఇవాళ రవీంద్రరెడ్డి గారు ముందుకు వచ్చి ఆతిథ్యం ఇచ్చి ఇవాళ నా స్కూల్లో ఏర్పాటు చేస్తాను నేను అని చెప్పి ముందుకు రావడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే రవీంద్రరెడ్డి గారు ఏ గ్రామం నుంచి అయితే వచ్చినారో ఆ గ్రామం మా సొంత గ్రామం వేల్పూర్ గ్రామం. వేల్పూర్ గ్రామం స్పోర్ట్స్కి పుట్టినిల్లు లాంటిది. మా తండ్రి స్వర్గీయ సురేంద్రరెడ్డి గారు స్పోర్ట్స్ తోటే ఒక 30-40 సంవత్సరాలు జీవించిండు ఆయన. ఆటల తప్ప ఆయన వేరే విషయం ఉండకపోయేది.
కాబట్టి అటువంటి గ్రామం నుంచి వచ్చిన వ్యక్తి రవీంద్ర రెడ్డి గారు కావచ్చు. స్వతహాగా ఆయన ముందుకు వచ్చినారు, ఇంకా ముందు ముందు కూడా వస్తాడు, నాకు ఆశాభావం ఉన్నది. అట్లాగే ఈ దాతలతో పాటు పేరెంట్స్ కూడా పిల్లల్ని డిస్కరేజ్ చేయొద్దు, దయచేసి స్పోర్ట్స్ ఆడతామంటే డిస్కరేజ్ చేయకండి, ముందు తీసుకుపోండి. టీచర్స్ కూడా